హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పుష్యమాసంలో రెండవ ఆదివారం కథ నేను మీకు చెప్పబోతున్నానండి ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో నేను పుష్యమాసం మొదటి ఆదివారం కథ చెప్పాను కదండి అలాగే మీరు ఈ పుష్యమాసంలో ఉదయాన్నే లేచి ఎంచక్క తలంటు స్నానం చేసేసి పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత కథ వింటేనే మనకు ఫలితం లభిస్తుందిగా ఫ్రెండ్స్ అయితే మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కథ వినేసేయండి అలాగే ఆ రోజు మీకు సాయంత్రం వరకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ కథ మొత్తం వినేసి అలాగే తెలిసే వాళ్ళకు కూడా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకండి ఆలస్యం కథలోకి వెళ్ళిపోదామా మరి ఒక ఊరిలో గారు అనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అయినా చాలా ధనవంతుడైన కుటుంబం వాళ్ళది ఆ కుటుంబ యజమాని ఊళ్ళో ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన వాడు అతనికి నలుగురు కొడుకులు ఒక కూతురు ఉండేది వాళ్ళందరికీ కూడా పెళ్లి చేసేసాడు పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులకు శెట్టి ఆరోగ్య ఆరోగ్యము పాడైపోయి శెట్టిగారు గారు అన్నమాట పాపం తండ్రి చనిపోయిన బాధల్లో అందరూ చాలా బాధపడుతూ ఉంటారు అలాగే కాలం గడిచిపోతుంది తర్వాత కొన్ని రోజులకి అందరూ అన్నదములు చాలా బాగానే ఉంటారు కానీ పాపం చెల్లిని చాలా బీద కుటుంబానికి ఇచ్చారన్నమాట అయితే పుష్యమాసం వచ్చేస్తుంది అప్పుడు పుష్య మొదటి ఆదివారం నాడు వాళ్ళ పెద్దన్న చెల్లికి పిలుస్తాడనమాట అమ్మ ఈ మొదటి పుష్య ఆదివారము నువ్వు మా ఇంటికి వచ్చి పూజ చెయ్యు మీ వదిన ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి అంటాడు అలాగే అని చెప్పి చెల్లి వారి పుట్టినిల్లే కదా అని పెద్దన్న ఇంటికి వెళ్ళి మొదటి ఆదివారము పూజ చేయడానికి వెళ్తుంది అన్ని రకాల పిండి వంటలు చేసి భగవానునికి పూజ చేసి నైవేద్యం చేసి పెట్టి హారతి ఇచ్చి కూర్చుంటుంది తర్వాత అంత అయ్యాక కూడా పాపం ఆమె వద్దని అన్నగాని ఎవ్వరు కూడా ఆమెకు కనీసం భోజనం చేయని చెప్పి కూడా ఎవరు కూడా అనరు పాపం తినకుండానే ఇంటి నుంచి బయలుదేరుతుంది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇంట్లో నుంచి వెళ్ళపోతుంది అన్నమాట వెళ్తూ వెళ్తూ ఆమె కనిపిస్తుంది అయ్యో మా పిల్లలు అడుగుతారు అమ్మ నువ్వు అత్తమ్మ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా మాకు తినడానికి ఏం అని చెప్పి పిల్లలు అడుగుతారు అని చెప్పి అనుకుంటూ వెళ్తుంది ఇలా కాసేపు దూరం వెళ్ళాక రేగిపల్ల చెట్టు కనిపిస్తుంది ఆ రేగిపళ్ళు చెట్టు దగ్గరికి పోయి రేగిపళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళి సూర్యునికి పూజ చేసేసి ఆ రేగిపళ్ళను నైవేద్యంగా పెట్టి పిల్లలకి ఇస్తుంది పిల్లలకి ఇవ్వగానే వాళ్ళు చాలా సంతోషంగా తింటారనమాట తర్వాత రెండో ఆదివారం వస్తుంది రెండో ఆదివారము రెండో అన్నయ్య వచ్చి అంటాడు ఈ ఆదివారం మా ఇంటికి వచ్చి పూజ చేయమ్మ వదినకు కడుపు నొప్పిగా ఉందని చెప్పి రెండో అన్నయ్య అంటాడు అయితే రెండో అన్నయ్య అలా చెప్పగానే చెల్లి అంటుంది నేను రానన్నయ్య పెద్దన్నయ్య కూడా ఇలానే పిలు పిలిచి నాకు కనీసం భోజనం కూడా పెట్టలేదు అన్నయ్య నేను రాను అని చెప్పి అంటుంది లేదమ్మా నేను అలా చెయ్యను నీకు అన్నీ బాగా చేస్తానని చెప్పి తీసుకెళ్తాడు ఎలా లే మా అన్నయ్య కదా అని చెప్పి రెండో అన్నయ్య దగ్గరికి వెళ్తుంది అలాగే పూజ నైవేద్యం వంట అన్నీ చేసేసి నైవేద్యం పెట్టేస్తుంది అన్నమాట అప్పుడు రెండోవద్ని కూడా భోజనం చెయ్యు అని చెప్పి మర్దలకి అనదు అలాగే లోపలనే ఉండిపోతుంది అయ్యో ఈ వదిన కూడా అలానే చేసింది నా పరిస్థితి సరిగా లేకనే కదా అందరూ నన్ను ఇలా బాధ పెడుతున్నారు అని చెప్పి చాలా బా బాధపడుతుంది అలా బాధపడుతూ ఇంట్లో నుంచి వెళ్తూ వెళ్ళిపోతుంది వెళ్తూ వెళ్తూ దారిలో ఏడుస్తూ వెళ్ళిపోతుంది అయితే దారి మధ్యలో మళ్ళీ పిల్లలు అడుగుతారు కదండి ఏం తీసుకొచ్చావు అని చెప్పి దారి మధ్యలో ఒక జీడిపండ్ల తోట కనిపిస్తుంది జీడిపండ్ల తోట కనిపిస్తే అక్కడ నుంచి జీడిపండ్లు తీసుకొని వెళ్ళి తర్వాత సేమ్ అలానే రెండో ఆదివారం కాబట్టి పూజ చేసేసి నైవేద్యంగా పెట్టేసి పిల్లలకి ఇస్తుంది అన్నమాట అలా రెండు వారాలు గడిచిపోతాయి తర్వాత మూడో ఆదివారం వస్తుంది మూడో ఆదివారము మూడో అన్నయ్య వచ్చి అంటాడు ఇద్దరు అన్నయ్యల దగ్గరికి వెళ్ళి పూజ చేసావు కదమ్మా ఈ మూడో ఆదివారము మా ఇంటికి రా మా ఇంటి దగ్గర కూడా పూజ చేయు వదినకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి అంటాడు సరే పోనీలే అన్నయ్య కదా అని చెప్పి మళ్ళీ వెళ్తుంది వెళ్ళి అక్కడ కూడా పూజ చేసి నైవేద్యం చేసి వంట చేసి వస్తుంది కానీ మూడో కూడా నేను కూడా వాళ్ళలాగానే నేనెందుకు పెట్టాలి భోజనం వాళ్ళు ఇద్దరు పెట్టలేదు కదా నేను కూడా పెట్టా అని చెప్పి వాళ్ళ వదినే లోపలనే ఉండిపోతుంది కనీసం బోన్ చేయు అని చెప్పి కూడా అనేవాళ్ళు ఎవరు ఉండమాట అనమాట అయ్యో ఈమె కూడా అలానే చేసింది అని బాధపడుతూ వెళ్ళిపోతుంది వెళ్తూ వెళ్తూ ఒక దగ్గర కూర్చొని చాలా ఏడుస్తుంది అనమాట పిల్లలు మళ్ళీ అమ్మ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఏం తెస్తావు అని చెప్పి అడుగుతారు కదా అని చెప్పి బాధపడుతూ వెళ్తుందనమాట కొద్ది దూరం వెళ్ళగానే శనగ తోట కనిపిస్తుంది అక్కడ నుంచి శనగకాయ తీసుకొని ఇంటికి వెళ్ళి భగవానిని పూజ చేసి నైవేద్యం పెట్టి పిల్లలకి ఇస్తుంది ఇలా మూడు వారాలు తన ఇంట్లో కూడా పూజ చేసుకొని చక్కగా ఉంటుంది అనమాట తర్వాత ఇక నాలుగో వారం వస్తుంది నాలుగో వారం నాడు ముగ్గురు అన్నయ్యల దగ్గరికి వెళ్ళినావు కదమ్మా నాలుగో అన్నయ్య కూడా వచ్చి మా ఇంటికి రాచెళ్ళి పూజ చేయు అని పిలుస్తాడు నేను రానన్నయ్య అందరూ ఇలా నాతో పూజ చేయించుకుంటున్నారు కనీసం భోజనం చెయ్యు భోజనం కూడా పెట్టడం లేదు ఎవరు తిను అని చెప్పి కూడా ఎవరు అనట్లేదు అని చెప్పి అంటుంది నేను మా ఇంట్లోనే పూజ చేసుకుంటాను రాను అంటుంది లేదమ్మా నేను అలా చెయ్యను నేను అన్ని నీకు మర్యాదలు చేస్తానని చెప్పి తీసుకెళ్తాడనమాట అక్కడ కూడా అన్ని పూజ చేస్తుంది వంట చేస్తుంది అన్నీ చేసిన తర్వాత కూర్చుంటుంది మళ్ళీ వాళ్ళ వద్ద కూడా అలాగే లోపలనే ఉండిపోతుంది పాపం మరదలకి కనీసం ఇంత చేశావు భోజనం చేయి అని చెప్పి కూడా అలా వదిన అనేది అన్నమాట ఆమెకు తెలిసిపోతుంది దేవుడా నాకు ఎంత కష్టం వచ్చింది నేనేం పాపం చేశాను అంటూ ఏడుస్తుంది దారిలో ఒక దగ్గర బావి కనిపిస్తుంది ఆ బావి దగ్గర కూర్చొని బాగా బాధపడుతూ ఏడుస్తుంది ఏడుస్తూ ఏడుస్తూ పక్కకు చూస్తుంది అక్కడ చెరుకు తోట ఉంటుంది అన్నమాట చెరుకు తోట దగ్గర ఒక పెద్ద నాగుంపాము పడుకొని ఉంటుంది అయితే చూస్తుంది నేను బతికి వేస్టు దేవుడ కుటుంబాన్ని పోషించక లేకపోతున్నాను నేను నా భర్త పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఇంత బతుకు బతికి ఎంత బాధ వచ్చింది నాకు మేము చనిపోతా అని చెప్పి అనుకుంటుంది అయితే ఆ పామును నాలుగు భాగాలుగా చేసి చంపేస్తుంది చంపేసి ఇంటికి తీసుకెళ్తుంది ఇంటికి తీసుకెళ్లి నాలుగు కుండల్లో నాలుగు ముక్కలను వేసేసి పొయ్యి మీద పెట్టేసి వండుతుంది అన్నమాట వండేటప్పుడు అందులో నుంచి ఇట్లా బాగా కాంతుల్లాగా వెలుగులు వస్తాయన్నమాట అలా వస్తుంటే పిల్లలు వచ్చి చూస్తారు అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అక్కడ నువ్వు ఏం వండుతున్నావు అమ్మ ఆ కుండల నుంచి వెలుగులు వస్తున్నాయి బయటకు అని చెప్పి అంటారు అయితే ఏడుస్తూ ఏడుస్తూ వచ్చి కుండల దగ్గరికి వస్తుంది వాళ్ళమ్మ ఏంటి ఇందులో నుంచి ఇలా కాంతులు వస్తున్నాయని చెప్పి మూత తీసి చూస్తుంది మూత తీసి చూసిందాకంటే ఆ నాలుగు పాములు ఉంటాయిగా నాలుగు పాముల ముక్కలను అవి బంగారు కడ్డీల్లా మారిపోతాయి అన్నమాట బంగారు కడ్డీలు మారిపోవని ఆమె అప్పుడు సంతోషపడుతుంది దేవుడా నన్ను ఇప్పుడు కరుణించావా ఇలా పాముల్ని బంగారు కడ్డీలుగా మార్చావా అని చెప్పి అనుకుంటుంది తర్వాత వాళ్ళకిగా ఐదో వారం నేను ఘనంగా పూజ చేసుకోవాలా పుష్య ఆదివారం అని చెప్పి ఇప్పుడైతే బంగారం దొరికింది కదా నాకు అని అందులో నుంచి బంగారు కడ్డీల్ని తీసుకెళ్ళి బయట షావుకార్ దగ్గర కడాలు అమ్మేసి కడ్డీల్ని అమ్మేసి వంట సామాను అలాగే పూజ సామాను రేగిపళ్ళు జామపళ్ళు జీడిపళ్ళు ఇలా కావాల్సిన సామానంతా తెచ్చుకుంటుంది తెచ్చి ఐదో వారం ఘనంగా పూజ చేసుకుంటామని చెప్పి తన ఇంట్లో తన అన్నయ్యలను వదిలను పిలుచుకుంటుంది అన్నమాట అన్నయ్య వదిలను పిలుచుకొని బ్రహ్మాండంగా పూజ చేసి అందరికీ భోజనాలు పెడుతుంది వాయినాలు ఇస్తుంది మంచిగా చేస్తుంది అన్నమాట అయితే వాళ్ళ వదినలు అనుకుంటారు అమ్మా ఈమె దగ్గర ఇంత డబ్బు ఎక్కడిది మనం పడుకున్నప్పుడు మన దగ్గర ఉన్న బంగారం అంతా దొంగలించుకొని వచ్చిందేమో లేదంటే ఈమె దగ్గర ఇంత తినడానికి కూడా తిండి లేకుండే ఇంత ఐశ్వర్యం ఎలా వచ్చింది అని చెప్పి వాళ్ళ అన్నలు వదినలు గొడవపడతారనమాట మీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు నేను మీ దగ్గర ఎందుకు దొంగతనం చేస్తాను నా పుట్టింటి నుంచి నేనేమైనా డబ్బులు దొంగతనం చేస్తాను మీరు అందరూ నన్ను ఇలా బాధ పెట్టారు కనీసం భోజనం కూడా పెట్టకుండా నన్ను బయటకు పంపించేశారు నేను ఏడుస్తూ వచ్చాను ఇలా అంతా కథ జరిగిందంతా చెప్తుంది అన్నమాట చెప్పినా కానీ వాళ్ళు నమ్మనే నమ్మరు ఈ నాలుగు కడ్డీలు ఈ పామునను కట్ చేసి నేను ఇలా కుండలో వండాను తర్వాత అవి కడ్డీలుగా మారాయి బంగారు కడ్డీలుగా అని ఎంత చెప్పినా ఆమె నమ్మదన్నమాట నమ్మకపోతే సావుకారి కూడా వీళ్ళ దగ్గరకు వస్తాడు అవునమ్మా ఆమె చెప్పింది నిజమే నా దగ్గరికే తెచ్చింది నేనే డబ్బులు ఇచ్చానని చెప్పి చెప్తుంది అయినా కూడా నమ్మదు భగవంతుడా సూర్యభగవానుడా నేను నీకు నిష్ఠతో పూజ చేశాను కదా నా మీద నిందపడింది దాన్ని తొలగించని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తుంది అప్పుడు నాలుగు పాములు వచ్చి నాలుగు వద్దులను వాళ్ళ నలుగురు వద్దులను కాటేసాయనమాట కాటేయగానే వాళ్ళ వదినలందరూ చనిపోతారు అప్పుడు వాళ్ళ అన్నయ్యలకు తెలుస్తుంది అమ్మ మమ్మల్ని క్షమించమ్మా నువ్వు చేసింది కరెక్టే నీతో పూజ చేయించి మేము నీకు కనీసము భోజనం కూడా పెట్టలేదు మమ్మల్ని క్షమించమ్మా తప్పైందే అని చెప్పి వాళ్ళ నలుగురు అన్నయ్యలు అంటారన్నమాట అప్పుడు మళ్ళా సూర్యభగవాను ప్రార్థిస్తే అప్పుడు వాళ్ళ నాలుగు పాములు కాటేస్తే చనిపోయారు కదా వాళ్ళ వదినలు మళ్ళీ వాళ్ళు దేవుడు బతికిస్తాడనమాట వాళ్ళు బతుకుతారు అలాగే నాలుగో కడ్డీలుగా బంగారు కడ్డీలుగా అప్పుడు అవి కూడా మారిపోతాయి అన్నమాట అప్పుడు వాళ్ళు నిజం తెలుసుకుంటారు అమ్మ మా చెల్లెలు కానీ మరదలు కానీ ఇంత నిష్ఠతో సూర్యభగవాన్ పూజ చేసింది మేమే తప్పు చేశాము ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నామని చెప్పి వాళ్ళు కూడా క్షమించమని చెప్పి కోరుతారు అప్పుడు అప్పట్లో వాళ్ళందరు చేశారు ఇప్పుడు కూడా మనం చేద్దాం ఓకేనా అండి కథ మొత్తం వినేసరిగా ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మనం ఉదయాన్నే లేవటం వల్ల మన ఆరోగ్యం అనేది ఎంతో బాగుంటుందండి అలాగే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి అందుకేనేమో పెద్దలు ఇలాంటి నియమనిష్టాలు అనేవి పెట్టి ఉంటారండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా మిగతా వారికి కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్